చావులోను వివక్షే దళితులకు అధికారిక అంత్యక్రియలు ఉండవా ఎమ్మెల్యే అయినా సహాయ మంత్రి హోదా ఉన్నా అంతే నాడు సాయన్నకు నేడు సాయి చెందుకు కళాకారులుగా సినీ ప్రముఖులకు అధికార లాంఛనాలతో దళిత కవులు కళాకారులకు మాత్రం దక్కని గౌరవం ప్రభుత్వ ప్రోటోకాల్కు కులమే అడ్డవుతోందా సర్కారు తీరుపై దళిత ప్రజా సంఘాల ఆగ్రహం కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ భౌతికంగా దూరమైన ఆయన పాట మాత్రం రాష్ట్రం అంతటా మారుమోగుతూనే ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ ఆలపించిన ఉద్యమ పాట పాటలను జనం గుర్తు చేసుకుంటూనే ఉంటారు బీఆర్ఎస్ రాజకీయ సభల్లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో సాయి చంద్ తన ఆటపాటలతో అలరించిన తీరును తలచుకుంటున్నారు అలాంటి కళాకారుడు హఠాన్మరణం చెందితే ఇప్పుడు కేసీఆర్ ఎవరికో చేయాల్సిన అక్కర్లేదు కదా ఆయన కోసం పనిచేసిన నాయకుడే కదా ఆయన కోసం పనిచేసి ఆయన పాటతోనే ఆయన మీటింగ్ ప్రారంభమై ఓ కేసీఆర్ దేవుడు సూర్యుడు వీరుడు అని పొగిడిన మనిషే కదా సాయి చంద్ మరి అలాంటి సాయి చంద్ చనిపోతే సాయి చందుకు లేదు ఆయన టికెట్ ఇస్తే గెలిచిన ఒక ప్రజానాయకుడిగా అక్కడ చాలా పెద్ద ఎత్తున కంటోన్మెంట్లో చాలాసార్లు గెలిచిన సాయన్న లాంటి రాజకీయ నాయకుడికి కూడా ప్రభుత్వ లాంఛనాలతో చనిపోతే అంత్యక్రియలు లేవు కైకాల సత్యనారాయణకు కృష్ణకు కృష్ణం రాజుకు హరికృష్ణకు ఎవరండి వీళ్ళంతా తెలంగాణ వల్ల తెలంగాణ చివరికి నిజాం మనవడు అయినవరు మకరంజానా ఎవరు నిజాం మనవడికి కూడా పోయి అంత్యక్రియల్లో పాల్గొంటే కుటుంబాలను కలిస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే అంటే నిజాం మనవనికి ఉన్నంత వ్యాల్యూ కూడా ఈ ఈ దళిత కళాకారులకు దళిత నాయకులకు లేదా ఒకసారి ఆన్సర్ చెప్పండి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఆన్సర్ చెప్పాలా ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించకపోవడాన్ని ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇక దళిత ప్రజా సంఘాలు అయితే రోడ్డెక్కుతున్నాయి గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి మరణించిన సాయన్నకు కూడా అధికారికంగా లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదని కవిగా యాభై ఏళ్ల పాటు తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచిన గూఢ అంజన్న చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని పలువురు గుర్తు చేస్తున్నారు ఐదు సార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించలేదు దాంతో సాయన్నకు తగిన గౌరవం ఇవ్వరా అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలంటూ నాడు శ్మశాన వాటికలో అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు దళిత నేతలు ఆందోళనకు దిగారు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించే వరకు చితికి నిప్పు పెట్టేది లేదని భీష్మించారు ఏముందండి జరిగేది ఏమన్నా పెద్ద వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టేది ఏమైనా ఉంటుందా లేదా ఎవడన్నా కేసీఆర్ ఇక్కడ చేరేసి కేసీఆర్ వచ్చి కూర్చుంటేనే అధికారిక అంత్యక్రియలు అయినట్ట కాదు కదా గౌరవ వందనం కోసం ఒక నాలుగు బుల్లెట్లు గాల్లో కాల్పులు జరుపుతారు అక్కడ ఒక మంత్రు ఇంకెవరో వస్తారు కార్యక్రమం జరిగిపోద్ది అదే కదా నువ్వు చేసేది అయితే ఇలాంటి పరిస్థితి కేవలం దళితుల విషయంలోనే జరగడం ఏంటని ఇతరుల విషయంలో ఎలాంటి తప్పిదాలు లేకుండా సాఫీగా జరిగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు దళిత ప్రజాప్రతినిధులు కళాకారుల అంత్యక్రియల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడుతున్నారు నిజానికి సాయి చంద్ భౌతిక కాయాన్ని సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్ హరీష్ తదితరులు సందర్శించడంతో ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తారని భావించారు అలా జరగకపోవడంతో అప్పుడే పలువురు కళాకారులు దళిత సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులకే నివాళుడా వాళ్ళకున్న గౌరవం కూడా మనకు లేకపాయి ఇది మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రిన దళిత ప్రజాప్రతినిధులపైన వివక్ష ఓయు విద్యార్థి నేత సంజయ్ దళితులు ఏ స్థాయిలో ఉన్నా ఇంతే ప్రభాకర్ చౌటి ఉస్మానియా యూనివర్సిటీ